నేనిప్పుడు మీకు పరిచయం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారు కదా, సాధారణమైన వ్యక్తి అయినా నా దృష్టిలో సాధారణమైన వ్యక్తి కాదు, హీజ్ ఏ ఇన్స్పిరేషన్ అని చెప్తాను. ఎందుకంటే నేను క్లోజ్గా చాలా విషయాలు నేను అబ్జర్వ్ చేశాను, ఇంక్లూడింగ్ నేనే చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. అండ్ ఈరోజు ఆ జర్నీ ద్వారా మీరు కూడా చాలా విషయాలు నేర్చుకోబోతున్నాను. ఎవరా వ్యక్తి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సంగారెడ్డి ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ పుట్టాడు. పుట్టిన తర్వాత కట్ చేస్తే బీకామ్ అనేది నిజాం కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాను అనమాట గ్రాడ్యుయేషన్. అండ్ మళ్ళీ కట్ చేస్తే ఎంఆర్ఎఫ్ కంపెనీలో 7 ఇయర్స్ ఒక సూపర్వైజర్గా జాబ్ అనేది చేశారు. మళ్ళీ కట్ చేస్తే ఒక సంగారెడ్డిలో అదే ప్లేస్లో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. ఒక హోప్స్ ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ కట్ చేస్తే ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అందులో కూడా ఫెయిల్ అయిపోయారు. ఇక ఏ వ్యక్తి అయినా సరే చాలా గివప్ చేసేస్తారనమాట. ఈ కట్ చేస్తే ప్రాసెస్ చెప్తున్నాయని చాలా ఉంది. అయినా కూడా కట్ చేస్తే మళ్ళీ ఒక గార్మెంట్ బిజినెస్ ఏదైతే ఉంది కదా, టెంట్ కింద స్టార్ట్ చేశారు, బట్టలు అమ్ముకోవడం టెంట్ కింద స్టార్ట్ చేశారనమాట. కట్ చేస్తే ఈరోజు ఆల్మోస్ట్ 7 స్టోర్స్ అనేది ఉన్నాయన్నమాట. ఒక సంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే ఒక చాలా పెద్ద బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆ బ్రాండ్ పేరు వచ్చేసి బీవీజీ గ్రూప్స్. ఈరోజు బీవీజీ గ్రూప్స్ మన ఎండితోనే ఉన్నాం, మన ఫౌండర్తోని. ఇది కూడా కట్ చేస్తే ఈ జర్నీలో ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మనది, దాని తర్వాత చాలా వ్యక్తిగతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నేను కూడా ఒక ట్రైనర్ అయితే బాగుండు, నేను కూడా జనాల దృష్టిలో ఒక వాల్యూ యాడ్ చేస్తే బాగుండు అనే ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది అన్నమాట. ఆ ఆలోచన స్టార్ట్ అయితే ఇంపార్టెంట్ కాదు, దానిపైన యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇమీడియట్గా ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి యాక్షన్లోకి తీసుకొచ్చారు. యాక్షన్లోకి ఎలా తీసుకొచ్చారు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ లాగా, ఒక లైఫ్ కోచ్ లాగా, ఒక లైఫ్ స్కిల్స్ ట్రైనర్ లాగా. బట్ ఎక్కడో అనిపించింది సంథింగ్ ఈస్ మిస్సింగ్, ఇంకా నేను ఇంకా జనాలకు చాలా వాల్యూ యాడ్ చేయాలి, ఇక్కడ పైన పైన చేస్తున్నా ఇంకా వాల్యూ యాడ్ చేయాలని ఒక క్లారిటీ అనేది మిస్ అయింది అనమాట. మళ్ళీ దాని తర్వాత 1-to-1 కోచింగ్ అనేది తీసుకున్నాను నా దగ్గర. దెన్ ఆఫ్టర్ ఒక క్లారిటీ వచ్చింది, ఎస్ ఏదైతే నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈరోజు 7 స్టోర్స్ పెట్టి సక్సెస్ఫుల్గా దూసుకొని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వెళ్తున్నాను కదా, ఇలా నాలాగా ఎంతోమంది ఈ రీటైల్ బిజినెస్ ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో, కొన్ని బిజినెస్లు టెంట్ దగ్గరనే ఆగిపోయినాయి, కొన్ని బిజినెస్లు షాప్ దగ్గరనే ఆగిపోయినాయి, కొన్ని బిజినెస్లు అనేది పేరుకి షాప్ ఉంది కానీ అది బిజినెస్సే కాదు, అక్కడ చాలా ఫైర్ ఫైటింగ్ చేస్తారు. అలాంటి వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి, అలాంటి వాళ్ళకు ఒక సేల్స్ పట్ల నేను వాళ్ళ గ్రాఫ్ అనేది పెంచేటట్టు నేను హెల్ప్ చేయాలని ఒక సంకల్పం తీసుకొని, ఒక మిషన్ తీసుకొని, రిటైలర్స్కి స్పెషల్గా వాళ్ళ బిజినెస్ని 10x తీసుకెళ్లాలని ఒక గోల్ తీసుకొని ఈరోజు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి దూసుకొని వెళ్తున్నారు. అతని ఛానల్ ద్వారా కూడా ఈరోజు సేల్స్కి సంబంధించిన కాంటెంట్ అనేది ఎంతో ఇస్తున్నారు, బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించిన కాంటెంట్ ఎంతో ఇస్తున్నారు. స్పెషల్లీ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళ బిజినెస్కి డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ టీమ్ని డెవలప్ చేసుకోవడానికి కాంటెంట్ కూడా ఎంతో ఇస్తున్నారనమాట. ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా, హీస్ నెనర్ దెన్ బోని విఠల్ గారు, సేల్స్ బిజినెస్ రీటైల్ ఎక్స్పర్ట్ కోచ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు మనం నేర్చుకుందాం. అండ్ ఖచ్చితంగా ఈ జర్నీలో మీకు ఇన్స్పిరేషనల్ పాయింట్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఈరోజు ఎంతోమంది సేమ్ ఆయన పాస్ట్ లాగా మీరు కూడా ఉండొచ్చు కొన్ని, కానీ ఎలా అధిగమించి అతను ఈరోజు అతని లైఫ్ని ముంగడికెళ్ళి సక్సెస్ అయ్యారో ఆ టర్నింగ్ పాయింట్స్ కనుక మీరు కూడా పాటించినట్టే మీరు కూడా సక్సెస్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్ అండ్ లెట్స్ మీ ఇంట్రడ్యూస్ యు ఆల్ బోని విఠల్ గారు. హలో అండి. హాయ్ సార్. థ్యాంక్ యూ ఇలా మీతోని ఈ ఆడియన్స్కి వాల్యూ ఇలా షేర్ చేపిస్తున్నందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి బోని విఠల్ గారు, అసలు ఏదైతే నేను చాలా సందర్భాల్లో కట్ చేస్తున్నానో ఆ కట్టింగ్లో ఇప్పుడు గ్యాప్ మీరు ఫిల్అప్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నాయి ఈ జర్నీ కూడా కంప్లీట్గా ఒక? యా సార్, సో ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ కొన్నిసార్లు గతాన్ని తలుచుకుంటుంటే చాలా బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకటే ఏంటంటే, గతాన్ని తలుచుకొని బాధపడుతూ కూర్చున్న కంటే భవిష్యత్తు మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళాలనేటువంటి ఒక యాటిట్యూడ్తో ముందుకు వెళ్తున్నాను. సో మెయిన్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ టుడే. గ్రేట్. సో ఇప్పుడు మీరు సంగారెడ్డిలో పుట్టి దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏదైతే జర్నీ ఉందో నిజాం కాలేజ్లో బీకామ్ అనేది పూర్తి చేసుకొని ఎంఆర్ఎఫ్ కంపెనీలో మీరు జాబ్ అనేది 7 ఇయర్స్ చేశారు కదా. ఆ 7 ఇయర్స్ చేసిన తర్వాత ఎందుకు మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ 7 ఇయర్స్ చేస్తున్న క్రమంలో? ఎస్ సార్. సో చిన్నప్పటి నుంచి ఒకటి అయితే ఉండేది సార్ నేను, అంటే చాలా పెద్దగా గ్రో అవ్వాలి, అంటే ఇది సరిపోదు, లైఫ్ని ఓన్లీ జస్ట్ జాబ్కే అంకితం చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉండేది కాదు. చాలా పెద్దగా గ్రో అవ్వాలి, హై లెవెల్లో గ్రో అవ్వాలి అనేటువంటి డ్రీమ్స్ మాత్రం పెద్ద పెద్దగా ఉండేది. నా యొక్క డ్రీమ్స్కి నేను చేసే జాబ్కి సింక్ అవ్వట్లేదు. సో దాని గురించి ఇంకా నేను పెద్దగా గ్రోత్ అవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్తోని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తోని బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గ్రేట్.